శరీర జామితిని అరేంజ్ చేయడం అంటే ఒక దివ్య రూపాన్ని సృష్టించడం సాధారణమైన రక్తమాంసాలు అలా మారతాయన్నమాట మనకున్న ఈ నూట పద్నాలుగు చక్రాలు మనం వీటిని ఒక విధానంలో రీ చేస్తే అది పూర్తిగా ఒక విధమైన అవకాశం అటువంటి రూపాల సమీపంలో కలుగుతుంది అందుకే భారతదేశంలో అటువంటి వారిని భగవాన్ అంటారు మనం దేన్నైతే విశ్వమని లేదా బ్రహ్మాండం అంటాం ప్రాథమికంగా అది రూపాల సంక్లిష్ట సమాహారం ఈ రూపాలన్నీ కూడా గ్రహాలు నక్షత్రాలు బ్రహ్మాండం ఇవన్నీ రూపాలే ఈ రూపాలు కాలంతో పాటు మరింత పరిణామం చెందినప్పుడు సమర్థవంతమైతే అవి అనంతమైనవిగా మనకి అనిపిస్తాయి మన అనుభూతిలో అనంతమైనవిగా అనిపిస్తాయి ఎందుకంటే వాటికున్న ఖచ్చితమైన జామితి అనేది అదేదో ఉన్నపలంగా జరిగింది కాదు ఈ రూపాలన్నీ కూడా కాలక్రమంలో పరిణితి చెందాయి ఒక స్థాయి దాటి పరిణితి చెందిన కొన్ని రూపాలు నేను ఒక స్థాయి దాటి అన్నప్పుడు ఒక రూపం మానవ రూపం కంటే సమర్థవంతంగా పనిచేయగల స్థితికి పరిణితి చెందితే మనం దాన్ని దివ్యమైన రూపం అని అంటాం ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలకు మించినది ఏదైనా సరే మన అనుభూతిలో దివ్యమైనదిగా అనిపిస్తుంది మనం దైవరూపాలు అన్నప్పుడు కొన్ని మతాలు ఒక అపోహపడతాయి అదేంటంటే ఎన్నో రూపాలను కొలిచే వాళ్లందరూ మార్గం కోల్పోయారని అంటే వారికి దివ్యత్వం అంటే ఏమిటో తెలియదు అందుకే ఎన్నో రూపాలను కనిపెట్టారు అనుకుంటారు ఈ రూపాలను మనం కనిపెట్టలేదు అవి ఉద్భవించినవి ఈ సృష్టి యొక్క తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయడం ద్వారా అవి పుట్టినవి కొన్ని నిర్దిష్టమైన రూపాలు ఒక విధమైన ప్రకంపనలతో మనగలవని గుర్తించాం అవి సామాన్యంగా మానవ సహజంగా భావించే వాటికి అతీతం అన్నమాట అటువంటి రూపాలన్నిటినీ మనం దివ్య రూపాలుగా గుర్తించాం ఈ రూపాలు ఆరాధనీయమైనవి అన్నిటికీ మించి మనం ఈ రూపాలను ఎలా ఉపయోగించుకోవాలో అది నేర్చుకోవాలి ఈ రూపాలకు ఎలా అందుబాటులో ఉండాలో అది తెలుసుకోవాలి ఇవి మనకంటే ఎంతో సమర్థవంతమైన రూపాలు కొన్ని సహజ రూపాలు ఈ గ్రహం ఉన్నాయి అవి మానవ రూపం కంటే ఉన్నత స్థాయి తీక్షణతతో పనిచేయగలవు లేదా మనం కొన్ని రూపాలను కూర్చవచ్చు లేదా కొన్ని రూపాలను సృష్టించవచ్చు కొన్ని రూపాల కలయికతో ఇది సాధ్యం ఇవి మనం ప్రస్తుతం ఉన్న స్థితి కంటే ఎంతో ఉన్నతమైన విధానంలో పనిచేయగలవు నిజానికి యోగా విధానం అంతా కూడా మీ సొంత రూపాన్ని ఒక విధంగా అమర్చడం ఈ నూట పద్నాలుగు చక్రాలను ఇవన్నీ వాటికవే శక్తి రూపాలు వీటిని మనం ఒక విధానంలో సర్దుబాటు చేస్తే రక్త మాంసాలతో నిండిన ఆ మానవుడు నిర్బంధ స్థితిలో జీవితాన్ని గడుపుతున్నవాడు ఒక్కసారిగా ఒక ఉన్నతమైన అవకాశంగా పరిణామం చెందగలట అలాంటివారు తమకు తాము పరివర్తన తెచ్చుకున్నవారు లేదా వారి జామితిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వాళ్ళు ఇది జ్ఞానం వల్ల కావచ్చు లేదా అవగాహన వల్ల కావచ్చు లేదా శక్తి ఇంకా మనోభావాల తీక్షణత వల్ల తమని తాము ఉన్నత స్థాయి జ్యామితి రూపాలలోకి పరివర్తన చేసుకున్నారు అప్పుడు వారి సాన్నిధ్యమే పూర్తిగా మరొక స్థాయి శక్తితో ప్రకంపిస్తుంది ఇలాంటి రూపాల చుట్టూ పూర్తిగా భిన్నమైన అవకాశం అందుబాటులో ఉంటుందన్నమాట అప్పుడు మనం ఆ రూపాలను దివ్యమైన రూపాలు అంటాం భారతదేశంలో అటువంటి వారిని భగవాన్ అని లేదా అటువంటి నామాలతో పిలుస్తూ ఉంటారు దీని అర్థం ఏంటంటే వీరు దైవ సమానులు లేదా దివ్యజీవులు అని మానవ దేహం యొక్క స్వభావం ఒక స్థాయి అమరికలతో వచ్చింది ఇది ఒక సంపూర్ణ శాస్త్రం అది ఈ రోజుల్లో పాక్షికమైన శాస్త్రంగా మారిపోయింది ఎందుకంటే అంతర్ముఖ శాస్త్రాలు వాటి స్థానాన్ని కోల్పోయాయి ఎందుకంటే సమాజంలో సాధారణంగా ఉండే చిత్తశుద్ధి కనబడ్డం లేదు ప్రజలేదో ఊహించి చెప్పడం మొదలుపెట్టేశారు ఊహలని అంతర్దృష్టి అంటున్నారు లేకపోతే అప్పట్లో పసిపిల్లలు పుట్టగానే భారతదేశంలో సాధారణంగా వాళ్లు అంతర్దృష్టి కలిగిన వ్యక్తులను పిలిచేవాళ్లనమాట వారు వచ్చి పిల్లల శరీర జామితిని పరిశీలించి ఈ పిల్లవాడి జీవితంలో ఇది సాధ్యపడుతుంది అని చెప్పేవారు ఇది వాళ్ళు నక్షత్రాలను చూసి చెప్పింది కాదు కేవలం పిల్లవాడి శరీర జామితిని చూడడం ద్వారా వారికి ఉన్న శక్తి జామితిని బట్టి చెప్పింది మీలో చాలా మంది ఇది వినే ఉండుంటారు ఎవరో ఒక అతను గౌతమ బుద్ధుడి భవిష్యత్తును ఏ విధంగా ముందే చెప్పాడు ఆయన ఒక గొప్ప చక్రవర్తి లేదా ఒక గొప్ప సాధువు అవుతాడని చెప్పారు తర్కబుద్ధితో ఆలోచించే వాళ్లకు ఇది సరేలే ఏముంది అయితే ఇది లేకపోతే అది అన్నట్టు అనిపిస్తుంది నాణానికి ఉన్న రెండు పక్కలు చెప్పేస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే కదండి లేదు ఆయన మాట్లాడుతున్నది జామితి శక్తిని గమనించి చెబుతున్నదేంటంటే అయితే లౌకిక ప్రపంచంలో ఆయన చాలా గొప్ప విషయాలను సాధిస్తాడు ఆయన రాజు కొడుకు కాబట్టి బహుశా ఒక గొప్ప చక్రవర్తి అవ్వచ్చు అని చెబుతున్నాడు లేదా ఏదో గమనించడం వల్ల ఇలాంటి స్థాయి తీక్షణత ఉంటే ఆ పిల్లాడు తన సమయాన్ని ప్రజలను పాలిస్తూ ఎందుకు వృధా చేసుకుంటాడు దానికి బదులు అందర్నీ కల్పుకుపోతాడు అది వివేకవంతమైన పని ప్రజల్లో పరిణామం తీసుకురావచ్చు అది వివేకంతో కూడుకున్న పని అందుకని ఈ పిల్లాడి తీక్షణత ఒక చక్రవర్తిగా ఉండడానికి మించి ఉంది అతను ఒక రాజకుమారుడు కాబట్టి ఒక చక్రవర్తి అవ్వచ్చు కాని ఇతని జామితికి ఉన్న తీక్షణతను చూసినప్పుడు బహుశా అతను ఒక గొప్ప సాధువు అయ్యే లక్షణాలు కనిపించుంటాయి సరే అతను బుద్ధుడయ్యాడు అంచనాలు ఏమీ తప్పులేదు ఒకవేళ ఆయన జీవితంలో కొంత వెనక్కు జారిపోయుంటే బహుశా ఆయన ఒక గొప్ప చక్రవర్తి అయి ఎన్నో రాజ్యాలను చేజిక్కించుకుని ఉండవచ్చు ఆ విధంగా ఒక గొప్ప చక్రవర్తి అయి ఉండేవాడు గొప్ప చక్రవర్తులుగా ఆయన వారు ఎంతో కపటం హింసాత్మకమైన ఎన్నో పనులు చేస్తూ ఉంటారు ప్రజలు వారి జీవితాల్లో అటువంటి పనులు చేయాలనుకోరు మీరు ఒక గొప్ప చక్రవర్తి అవ్వాలనుకుంటే విజ్ఞత కలిగిన ఎంతో మంది ప్రజలు చేయనటువంటి పనులు ఎన్నో చేయాలి అయితే గౌతముడు మరొక విధానాన్ని ఎంచుకున్నాడు ఆ జోష్యం తప్పులేదు ఆ జోష్యం ఏంటంటే బీజాన్ని చూసి ఇది ఒక గొప్ప వృక్షం కాగలదా లేదా అని చెప్తున్నారు అందుకని శరీర జ్యామితిని సర్దుబాటు చేయడం అంటే సాధారణమైన రక్తమాంసాలు కలిగిన వ్యవస్థ నుండి ఒక దివ్య రూపాన్ని తయారు చేయడం సాధారణ రక్తమాంసాలతో ఉండడం తప్ప అంటే అందులో తప్పేం లేదు కాకపోతే దానికి పరిమితులు ఉంటాయి అది ఒక నిర్బంధ స్థితిలో ఉన్న రూపం నిర్బంధ స్థితిలో ఉండడం తప్ప అంటే లేదు మీరు స్వేచ్ఛగా ఉండడాన్ని ఆస్వాదించలేకపోతే నిర్బంధ స్థితిలో ఉండడంలో ఏ తప్పు లేదు ఈ గ్రహం మీద కేవలం ఒక ప్రాణిలా ఉండడం తప్ప అంటే లేదు లేదు విషయం ఏంటంటే మీరు మీకున్న అవకాశాలను సాధించకుండా చనిపోతే మానవ జీవితం సంతృప్తికరంగా ఉండదు ప్రతి జీవరాశి ప్రతి జీవరాశి అతి చిన్నదాని నుండి అతి పెద్దదాని వరకు కోరుకునేది సంపూర్ణమైన జీవంగా మారాలని మానవులు ఎటువంటి అవకాశాలతో వచ్చారంటే అవి అనంతమైనవి అందువల్ల ప్రజలు వారి జీవితంలో ఆశయాలను లక్ష్యాలను పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఏదైతే అనంతమైన అవకాశమో దాన్ని ప్రజలు కుదించాలి అనుకుంటున్నారు అలా చేయడం వల్ల ఏదో సాధించిన అనుభూతి కలుగుతుంది వాళ్ళకి ఒక పరీక్ష పాస్ అయితే వారికి గొప్ప అనిపిస్తుంది ఒక ఉద్యోగం దొరికితే వారికి గొప్పగా అనిపిస్తుంది ఓ పది లక్షలు సంపాదిస్తే వాళ్ళకి గొప్పగా అనిపిస్తుంది ఇలాంటి చెత్తంత ఇది ఎలాంటిదంటే కుంటివాళ్ల మధ్య మీరు ఒక విజేతగా భావించినట్టు మానవుడు అనంతమైన అవకాశాలతో పుట్టాడు మీరు నేను ఏదో లక్ష్యం పెట్టేసుకొని ఇక్కడికి చేరుకుంటే పని పూర్తయిపోయినట్టే అనుకోవడం అలా చేస్తే జీవితాన్ని మూర్ఖంగా సంస్కరించుకోవడం అవుతుంది మీరు కనుక మీ అంతర్ముఖ జ్యామితిని సరిగ్గా అరేంజ్ చేసుకుంటే ఇది ఎంతో దూరం తీసుకు యంత్రం అవుతుంది ఎంత దూరం వెళ్తుంది అనేది అంతర్ముఖంగా అది పూర్తిగా ఆ వ్యక్తి మీదే ఆధారపడి ఉంటుంది మరి సమాజంలో ఎంత దూరం చేరుకోగలడు అనేది అతను ఉన్న కాలాలను బట్టి సమాజ వ్యవస్థలను బట్టి నిర్ణయించబడుతుంది ఎన్నో విషయాలుంటాయి మధ్యలో మీరు వేయబడవచ్చు మీకు సిలువు వేయకపోవచ్చు కానీ ఎవరో హైవే మీద గుద్దేసి వెళ్ళిపోవచ్చు కదా అయితే ప్రపంచంలో ఎంత దూరం వెళ్లగలం అనేది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది కానీ మనలో మనం ఎంత దూరం వెళ్లగలము అనేది మీ జామితిని ఎంతవరకు సర్దుబాటు చేసుకోగలరు అందుకు కావలసిన జ్ఞానం అవగాహన ఇంకా జామితిని అరేంజ్ చేయగల సామర్థ్యం మీద ఉంటుంది ఒక సంపూర్ణ యోగా వ్యవస్థ ఉంది భౌతిక ఆసనాల నుండి మొదలుకొని అన్నిటి వరకు ఇది ఉన్నది మన జామితిని తిరిగి వ్యవస్థీకరించడం లేదా పునర్నిర్మించడం ద్వారా అది ఇప్పటి మీరు సాధ్యమే అని ఊహించని రీతిలో పనిచేయడం మొదలు పెడుతుంది మీరు జీవితాన్ని ఆశయాలకు అతీతంగా జీవించాలి ఈ మూర్ఖమైన ఆశయాలు మీరు జీవిస్తున్న పరిమితమైన సమాజం నుండి వచ్చినవి దాన్ని బట్టి చూస్తే మీరు మీ పొరుగువారికంటే ఒక అడుగు ముందున్నట్లయితే మీరు ఎంతో సాధించేసినట్టే లేదు 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 నేను దాని గురించి మాత్రమే ఆలోచించడం లేదు నేను అమెరికాలో అందరికంటే ధనవంతుణ్ణి అవ్వాలి అనుకుంటున్నాను అంటే అది కూడా కుంటివారి మధ్య మీరు ఒక ఛాంపియన్ అయినట్టు అంతే కాబట్టి ఒక అనంతమైన సంభావ్యతను మీరు ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఏదో మూర్ఖంగా పరిమితం చేయాల్సిన పనిలేదు